హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా నా లాస్ట్ వీడియోకి అయితే మాత్రం చాలా మంచి కమెంట్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నచ్చినందుకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మాకు దగ్గరలో ఉన్న ఒక బీచ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. మోస్ట్లీ మేము వీకెండ్ ఎట్లా స్పెండ్ చేసాము ఏంటి అన్నది ఒక వ్లాగ్ లాగా అట్లా షేర్ చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇంకా మార్నింగ్ అయితే మంచిగా ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ అని చెప్పలేను, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అని చెప్పొచ్చు అనమాట. హన్ష ఆల్రెడీ తినేశాడు. ఆ తర్వాత ఇంకా మా నాకు సతీష్కి ఇట్లా గుంట పొంగడాలాగా అట్లా వేసుకున్నాము. మీలో ఎంతమందికి గుంత పొంగనాలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు బాగా నచ్చుతుంది అది. అందులోకి మంచిగా పచ్చిమిరపకాయలు అవి బాగా వేసుకుంటే ఇంకా నచ్చుతుంది అనమాట. బట్ నా దగ్గర ఏమో ఒకటే ప్యాన్ ఉంది, చాలా టైం పడుతుంది మా ఇద్దరికి వేయటానికే. సో ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు మళ్ళీ ఇండియా నుంచి ఇంకొక ప్యాన్ తెప్పించుకోవాలి. I did it. Good job. You said you don't know? No, I say okay. Uh-huh. My beach are safe. Okay, ekkada telpna entiki? To the beach. Appo. And can I have this? Entiki? Daddy's glasses. No. But I want to. I think daddy need them, mama. I want them. Daddy వాడికి నీ గ్లాసెస్ కావాలంట. టైం ఎంత అవుతుంది డాడీ? 4:30. నాకు ఫోన్ పోవాలనుకున్నా కనీసం 4:30 కన్నా బయటకు వచ్చాం. అంతే కదా, గంట సేపు ఉంటాం అంతే కదా. అంతే, అందుకనే బీచ్ లో అందుకనే ఏం చెప్తాం. ఏది మా బంగారు తండ్రి అమ్మో భలే ఉండవే. హన్షలు యూర్ లుకింగ్ ప్రెటి. సో అలా ఈరోజు బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. కానీ బట్ మనం ఈరోజు కొన్నిసార్లు అంటారు చూసారా, మనకి ఏదైనా కూడా జరగాలని ఉంటే జరుగుతుంది అట్లా అని చెప్పి నాకైతే ఈరోజు మా బీచ్ కూడా అలానే అనిపించింది. ఎందుకంటే ఎంత ఒక బీచ్కి వెళ్ళటం కూడా ఇంత కష్టమా అని ఈరోజే అనిపించింది అనమాట. అదేంటో తెలీదు, నేను అంతకుముందు ఎప్పుడు విన్న కూడా వినలేదు అనమాట ఇట్లా బీచ్కి కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు అట్లా అని చెప్పి. బట్ ఆ రోజైతే మేము అప్పటికే ఒకటికి రెండు అట్లా వెళ్ళాము, అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి అనమాట. బట్ హన్షేమో ఒకటే గోల, ఫైనల్గా ఇంకా దీనికి ఎలా గోల దీనికి రాగలిగామని చెప్పాలి. ఉన్నామందే
మొత్తానికి ఈరోజు బీచ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ చేయడానికి నానా తిప్పల బాధ వచ్చింది. పాప సతీష్ చూస్తే మేము బాధమైపోతుంది. పాపం సతీష్ కి ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. నేను మంచిగా అయితే ఇలాంటి రిస్క్ చేస్తాం గానీ, బట్ హన్స్ హ్యాడ్ ఫన్ అంట. వాడి ఫన్ కోసం మేము ఈ రోజు ఎంత కష్టపడాల్సి వచ్చిందో. యాక్చువల్ ఏమైందంటే, ఫస్ట్ ఒక బీచ్కి వెళ్ళాం, వేరే బీచ్, అదంత ముందు కూడా వెళ్ళాము. సో ఆ బీచ్ క్లోజ్ చేసింది, అసలు జిపిఎస్ లో పెట్టలేదు క్లోజ్ అయ్యింది అట్లా అని. అది క్లోజ్ చేసి ఉండేసరికి ఇక వాడు బాగా హట్ అయ్యాడు అనమాట. సరే అని చెప్పి దగ్గరలో ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తే ఇది ఒకటి కనిపించింది. ఇది జిపిఎస్ లో ఓపెన్ అనే ఉంది. తీరా వచ్చిన తర్వాత ఇది క్లోజ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పార్కింగ్ కూడా లేదు, అక్కడ పార్కింగ్ లేదు, బట్ అక్కడ కంప్లీట్ గా క్లోజ్ చేశారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం జనం కనిపించారు, అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది బీచ్ లో కలుపుతున్నట్టు అట్లా కనిపించారు. నైస్ అమ్మా, నైస్. తప్పకుండా ఇది చాలా దూరం అనుకుంటా కదా, ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడానికైనా బట్టలు మార్చునా? మార్చు, ఉన్నాయి కదా బట్టలు. ఎందుకు చలికి? ఇది నీ బ్యాగ్ లో ఉన్నాయి. ఇందులో ఉన్నాయి, నేను ఇస్తాలే. ఇప్పుడు ఇచ్చేనా? ఆ ఇచ్చి. ఓహో, వచ్చాక మార్చేనా? సో హంచకడికి అయితే బట్టలు ఒక పేరు తీసుకొచ్చా అనమాట. ఇప్పుడు ఇంకా సతీష్ అవేయటానికి తీసుకెళ్లాడు. బట్టలు తెస్తున్నప్పుడు కూడా అడిగాడు సతీష్, ఎందుకరా అంత హడావుడు చేస్తున్నావు, మనం ఒక వన్ అవర్ ఉండి వచ్చేస్తాం కదా అట్లా ఉన్నాడు అనమాట. బట్ నాకు తెలుసు వాటర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక మనం చెప్పలేం కదా అట్లాంటివన్నీ, ఎందుకైనా మంచిదని ఒక పేరు బట్టలు అయితే తీసుకొచ్చాను. సో బాగా ఆడుకున్నాడు హంచకడ అయితే మాత్రం. అండ్ ఇంక ఇందాక చెప్తున్నాను కదా, ఇల్లు అయితే ప్రతి ఎంత మందిని అడిగాము, ఒక్కళ్ళు కూడా బిల్డింగ్ లేరు, మొత్తం పార్క్ క్లోజ్ అయిపోయింది అట్లనే చెప్తా ఉన్నారు. మరి ఎందుకో తెలీదు, మేబీ ఇక్కడ ఏదో కొంచెం లైట్ గా ఆ తుఫాను అట్లే ఏదో అలా వచ్చినట్టు అయితే కనిపిస్తుంది. చెట్లు అవన్నీ పడిపోయి ఉన్నాయి అనమాట, మేబీ దాని వల్ల క్లోజ్ చేశారో తెలీదు. సో బట్ ఆల్రెడీ కిడ్స్ ఏమో ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, ఒకటే హన్స్ ఏమో ఇంకో ఒకటే నాకు వెళ్ళాలని ఉంది, నాకు బీచ్ కావాలి బీచ్ కావాలి అని చెప్పి ఇంకా లాస్ట్ లో ఒక ఆయన అడిగితే ఇంకా ఆయన పెట్టుకోమని చెప్పారు అనమాట ఇంటి దగ్గర. అది కూడా ఓ పక్కకి గ్రాస్ లో అట్లా విడిగా పెట్టుకోమని చెప్పాడు. బట్ స్టిల్ ఇక హంచ్ కోసం ఇంకా పెట్టుకొని ఇంకా వెళ్ళాము. వెళ్ళినందుకైతే బాగుంది అని బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కువ జనం కూడా లేరు కాబట్టి ఇంకొంచెం మంచిగా అనిపించింది, ఉన్నంతసేపు మంచిగా అనిపించింది. బట్ మాలాగే చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే నాకు మేబీ అది ఆ బీచ్ ప్రైవేట్ బీచ్ లాగా కూడా ఉంది, అది అసలు పబ్లిక్ ఓపెన్ కాదో ఓపెన్ అవునో కాదో కూడా తెలీదు. బట్ ఎక్కువ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఉంటున్న వాళ్ళు వాళ్ళే వెళ్తా ఉన్నారనమాట. బట్ ఏదో రకంగా అయితే మాత్రం వాడిని తీసుకెళ్లినందుకు అయితే మాత్రం చాలా హ్యాపీ. వాడు బాగా ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా బాగా ఎంజాయ్ చేశాడంటే మళ్ళీ మళ్ళీ తీసుకెళ్లాలంట బీచ్ కి. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి 1 hour ఏమో ఉంది. నేను సతీష్ ముచ్చట చెప్పుకుంటూ రానిచ్చేస్తాం. హంచకడ పడుకుంటే బాగుండు అనుకుంటున్నాను. వెళ్ళాక ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసలేదు, కొంచెం నిన్నటి కర్రీస్ అయితే ఉన్నాయి, సో కొంచెం రైస్ పెట్టుకున్నాం ఇట్లా కానిచ్చేస్తాం. హంచు ఏం నేర్చుకున్నా? వచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు, బట్ స్పూన్ లేదన్నమాట. మామూలుగా మన ఇండియన్ స్టోర్ లో తీసుకుంటాం అప్పుడప్పుడు, ఎప్పుడైనా ఇండియన్ స్టోర్ తీసుకెళ్ళినప్పుడు ఒక కాల్ చేస్తా ఉంటాడు కదా అప్పుడు తీసుకుంటా ఇట్లాంటివి ఏమైనా కప్స్. అందులో అయితే మంచిగా స్పూన్ కూడా వస్తుంది, బట్ ఇందులో స్పూన్ ఏం లేదన్నమాట. సో అందుకే మళ్ళీ సతీష్ లోపల అడగటానికి వెళ్ళాడు. And yeah, and my daddy brought the chocolate ice cream in the fridge. And go back. Body leap, but I say it is good. I think it's daddy. It's birthday, Mama. Daddy! Hmm. Right? Go, Mama. Thanks, Daddy. Daddy. Nico? No, not close. Nico, da? Oh. Everybody, Patra. Let me put the seat belt. Can you touch calls in the da? Okay. అండ్ ఇంక ఇక్కడైతే బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా పిజ్జా తీసుకున్నాము. ఇంట్లో ఆల్రెడీ కర్రీస్ అవి ఉన్నాయి, బట్ అయినా కూడా
మళ్ళీ ఏం తింటాంలే అని చెప్పి కొంచెం పిజ్జా తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇంక ఇక్కడ ఆగామన్నమాట. మాకు దగ్గరలో ఒక రెండు ఇండియన్ పిజ్జా స్టోర్స్ వచ్చాయి, రెండింటి పేరు దగ్గర దగ్గరగానే ఉంటుంది అనమాట, కర్రీ పిజ్జా అని చెప్పి మేము ఇంకొకటి ఇంకో దానికి వెళ్దాం అనుకుని ఫైనల్గా దీనికి వచ్చాము. బట్ మోస్ట్లీ మెన్యూ అయితే సేమ్ ఉంది రెండింటికి కూడా. సో ఇక్కడ కొంచెం పిజ్జా ఒకటి అండ్ అలానే ఇంకేవో సతీష్ ఏవో వింగ్స్ అవి తీసుకున్నట్టున్నాడు, ఏవో కర్రీ వింగ్స్ అట్లాంటివి అని చెప్పి. నాకు పర్లేదు, నాకు యావరేజ్ అనిపించింది. ఇంకొక యాక్చువల్గా నేను వేరే దానికి చూసాను అనమాట, చాలా మంది కొంచెం మంచి రివ్యూస్ ఇవ్వటం అయితే మాత్రం. సో మేబీ నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను ఇంకొకసారి అయితే మాత్రం. బట్ నాకు ఇది అయితే మాత్రం నాకు అంత సూపర్ ఏమి అనిపించలేదు. సతీష్కి హంచ్కి నచ్చింది. నాకు మామూలుగా ఇక్కడ వీళ్ళు ఉంటాయి కదా అమెరికన్ పిజ్జాస్, సో నాకు అవే ఎక్కువ నచ్చాయి అని చెప్పాలి. సో కూల్, సో యమ్మీ. You want to eat that pizza? Yes, Hans. And that is going to brought you something. What are you teaching, boy? Whoa! I'm going to eat it. What? Peppers. Peppers? I'm going to eat it, Hans. Okay. So? Yes. Did Hans eat it now? Yep, but I'm going to share with you, Dad, and you, Mom. Okay, Hans, too. Thank you so much. మనం చూసింది బేర్ అనమాట కంపెనీ మళ్ళీ పెట్టే ఫస్ట్ ఓకే హాన్స్ ఉప్పు లేదు తర్వాత మనం వేసుకుందాం ఇండివిజువల్ గా. ఓకే ఫైన్. Wow. Okay, chal. Chal. Chal, antakanna tinanna. Mari madu puttundho. Mottam pizza mottam me desukrendu na rendu pizza le desodarsa. Nu tintavu kada re. Cheese aina? Cheese a? Alli undi ga. Udda idi? Aa oddle naku. Mhm. Spicy. That's spicy? Yeah. నో స్పైసీ? ఓ యు లైక్ ఇట్? నైస్ అమ్మా, కొద్ది రేట్ ఎక్కువైనా నీకు నచ్చితే తెచ్చుకోవచ్చు కదా. ఆర్ యు ఎంజాయింగ్ ఇట్? ఇట్ హ్యాస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. నువ్వు అదే అన్నం అయితే కుక్కి కుక్కి పెట్టాలి, పిజ్జా అయితే ఎప్ప చెప్పాల్సి పల్లా. సో అలా హంచ్ కూడా కొంచెం పిజ్జా అయితే తినేసి ఇంకా పడుకున్నాడు. వాడు పడుకున్న తర్వాత మేము ఇద్దరం ఇంకా కొంచెం లాస్ట్ టైం ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ ఐస్ క్రీమ్ తెచ్చాను, సతీష్ బర్త్డే కూడా ఉందన్నమాట. సో ఆ రోజు కోసం అని తెచ్చాను ఈ ఐస్ క్రీమ్ అయితే మాత్రం. బట్ మేము ఇద్దరం ముందే ఓపెన్ చేస్తామని చెప్పాలి. హంచ్ ఉంటే మళ్ళీ వాడు కూడా తింటాడు, అసలు ఆల్రెడీ బాగా తడుచున్నాడు కదా, ఇంకా ఇది కూడా ఐస్ క్రీమ్ కూడా తింటే బాగా జలుబు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా వాడికైతే ఇవ్వకుండా వాడు పడుకున్నాక మేము ఇద్దరం తింటా ఉన్నాము. అండ్ ఇంకా ఈరోజు నేను బీచ్కి వెళ్ళినప్పుడు పెద్దగా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కదా, దానికి టూ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కొంచెం ఆ బీచ్ అంటే ఆ వాటర్ సౌండే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, సో అందరూ కూడా అక్కడే ఉన్నట్టు కొంచెం అట్లా దాన్ని ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను దాన్ని అట్లానే ఉంచేసాను. ఒకవేళ ఎవరికైనా బోర్ కొట్టిస్తే మాత్రం అసలు ఏమనుకోవద్దు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు మా ఫైర్ అలారం కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చి అది మోగుతూ ఉండే, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అది మధ్య మధ్యలో మోగుతూ ఉంది. మీకు మధ్యలో ఎక్కడైనా వినిపించినా వినిపించవచ్చు, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూస్తారా ఆ సౌండ్ అనమాట. సో అందుకని చెప్పి కూడా నేను పెద్ద వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో అట్లనే ఉంచేసాను చాలా చోట్ల మీకు.
నాకు తెలిసి అప్పుడు టైం అయితే 10 పైన ఎట్లా అవుతుంది అనుకుంటా, కాకపోతే కొన్ని పనులు ఉన్నాయి అవి పూర్తి చేసుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు, తెల్లారి ప్రశాంతంగా నిద్ర కూడా లేవచ్చు అనమాట. సో అందుకే ముందు అవి అయితే కాని చేసుకుంటా ఉన్నాను. సో ఒక ఎక్కువ తీసుకున్నాను, ముందు అది అన్బాక్స్ చేసి దాన్ని కొంచెం క్లీన్ చేసి ఉంచుతున్నాను అనమాట. క్లీన్ చేసి ఉంచితే మార్నింగ్ సతీష్ అయిన తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు. సో అందుకని ఆ పని చేస్తున్నాను. అండ్ ఇంకా పిండి వేసుకున్నాను, హంచికి దోశ పిండి కానీ అది ప్రిపేర్ చేసుకున్నాను, బట్టలు అంట్లు ఇవన్నీ చేసుకున్నాను. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా ఉంటుంది అనమాట, ముందు పని ఉంటుంది వచ్చాక పని ఉంటుంది. సో అందుకే ఈ మధ్య అసలు అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. బట్ తప్పదు, హంచు కోసమైనా అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటివి వెళ్ళాలి కదా. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.